someone late. ఈ రోజున చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ కార్ ఎక్కినప్పుడు సార్ అన్నారు కదా, ఈ కారు స్టోర్ రూమ్ చూస్తాం కూడా నాకు తెలియదు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నేనేమన్నా ఈ కారు స్టోర్ రూమ్ అంటే ఎవడెవడు పెద్ద పెద్ద ఆఫీసర్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు తిరిగి తోలే కార్లే, మనం వాటిని చూసేది ఏంటో అనుకున్నాను. నేను చిన్నగా ఒక ఎక్సెల్ బండి కొనుక్కుని అందులోకి సరిగ్గా ఒక 20 కిలోమీటర్లు ఆయిల్ పోసి కొన్ని రోజులు ఆ ఆయిల్ కూడా లేని పరిస్థితుల్లో నడిపించుకొచ్చుండి సర్కిల్ వేసుకుని. అలాంటి ఇబ్బందులు పడిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. కానీ సార్ కారు ఎక్కినప్పుడు ఇంత సార్ చెప్తున్నారు, నన్ను చూస్తే నాకే నాకు అసహ్యం వేసింది. అందులో ఏసీ ఉందనే నాకే తెలీదు. ఆ ఏసీ వాసనకి నాకు నాకే వాంతవుతుంది. ఎందుకంటే నేను అమ్మేది ఎండి చేపల వాసన. సార్ ఈ కోర్టు పక్కన ఇలా మూసుకుంటే నేనేదో లాయర్ గారు అనుకుంటలే, ఏదో మూసుకుండో నన్ను ఎక్కడ కోర్టులో పెడతారో తీసుకెళ్లి ఈ కోర్టు వేసుకుంటా నన్ను ఈ కారు ఎందుకు ఎక్కించారని నాకు భయం వేసింది. ఎందుకంటే ఆ రోజున భయపడ్డా నాకు తెలియదు సార్ ఇజరా సార్ అని తెలియదు. కానీ ఆ రోజున మీటింగ్ వచ్చిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత ఏమన్నారంటే, లక్ష్మణ్ నువ్వు మంచి ఇన్కమ్ తీసుకోగలదు, ఇందులో మంచి లైఫ్ ఉంది, నువ్వు ఇప్పుడుకిప్పుడు ఒకసారి అర్థం కాదు, నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని చేతి కానీ ప్రతి గురువారం చింతలపూడిలో మీటింగ్ జరుగుద్ది, ఆ మీటింగ్కి నువ్వు జనాన్ని అటెండ్ చెయ్యి, నువ్వు ఇన్కమ్ తీసుకోగలదు అని ఆ రోజున నాకు సపోర్ట్ చెప్పి మళ్ళీ ఆ వాసనతోనే వచ్చిన భుజం మీద చేయించాలకే నేను ఆ రోజున డిసైడ్ అయిపోయా. చేస్తే వెస్టేజ్లోనే చేయాలి, నీ చదువుతో సంబంధం లేదు, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు ఎదుగుతావని నాకు ఆ రోజు నుండి డిసైడ్ చేసి చెప్పారు. ఆ రోజున చెప్పిన కాడి నుంచి నేను ఎలా చేయాలనుకుంటూ నేను నేర్చుకోవాలని ప్రతి గురువారం మీటింగ్కి వెళ్ళుకుంటూ ఈ రోజున దగ్గరగా నా టీంలో 3200 మందిని తయారు చేశా. చేయడమే కాదు 40 మంది ఇన్కమ్ తీసుకుని ఎన్ఎల్గా తయారు చేసి ఈ రోజున నేను 1,02,000 రూపాయలు తీసుకుంటున్నా మీకు అందరే తెలిసింది. ఒక 4వ తరగతి చదువుకున్న వ్యక్తి ఏ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏ పని చేయాలన్నా నన్ను ఎవరో పెట్టుకోరు. ఆల్రెడీ ఏదన్నా బండి బైక్ కారు దుడితే పెట్టుకున్నా కానీ కాసేపు కారు మొత్తం దుడిచేయాలంటే మన సోట్లో పడతాయి. ఎందుకంటే నా పరిస్థితి చూశారు కాబట్టి. నాది ఈ గోల్ కాదు, 2025 నాటికి సార్ 5 లక్షలు చెప్తున్నారు, నేను 10 లక్షల రూపాయలు పక్కా చూపిస్తా. అందుకే నేను ఈ కారు తీసుకున్నా. నా లీడర్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు వెళ్తలేదు సరిగ్గాని. నేను వెళ్ళాలి, నేను వెళ్ళి టీం చెక్ చేయాలి. టీం చెక్ చేసి నా కింద ఈ 2025 నాటికి తక్కువ లెక్కేస్తే 10 కాయర్లు ఇప్పించి 10 మందిని లక్షాధికారులు చేయాలని గోల్ పెట్టుకుని దృఢ సంకల్పంతో వర్క్ చేస్తున్నాను. మీరు బలంగా నమ్మితే ఏ పనైనా సాధించవచ్చు, మీరు బలంగా నమ్మకపోతే ఏ పనైనా ముందుకెళ్ళలేరు. ఈ కారు కొనాలంటే భయం వేస్తుంది అంటే మనం అక్కడే ఉంటాం. ఈ కారు తీసుకోగలను నేను, అది 1 కోటి రూపాయలు కాదు 1 లక్ష రూపాయలు కాదు, నేను తీసుకోగలను అని నా మీద నేను బలంగా నమ్మకం పెట్టుకున్నా. నన్ను చూస్తే 3 మంది ఎగతాళి చేస్తారు బయట, కానీ నేను ఎగతాళి చేసిన వాళ్ళు నవ్వుకున్న వాళ్ళ దారి వాళ్లే పోతారు. నా గోల్ నాకుంది, నేను చేయగలను, నేను ఎదగలను, నేను తీసుకోగలను. కంపెనీ గురించి నేను చూసింది, మీటింగ్ విన్నది నేను, ప్రొడక్ట్లో క్వాలిటీ చూసింది నేను, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేర్చుకుంది నేను. నేనెందుకు ఎదలేనని డిసైడ్ అయ్యి ఆ రోజు నుండి డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటూ వెళ్ళ కాబట్టి ఈ రోజు కారు తీసుకోగలిగా. ఈ నా కారు తీసుకుంటమే కాదు, నా టీం లీడర్లు కూడా కార్లు ఇప్పిస్తా త్వరలో, నేను మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్తా. చింతలపూడిలో విజయరాజ్ సార్ పేరు చెప్తున్నారు, మళ్ళీ లక్ష్మణ్ పేరు చెప్పేటట్టు డిసైడ్ అయ్యి. అవకాశం ఇచ్చిన విజయరాజ్ సార్ కి ముందుగా చేతులు ఎత్తి నమస్కరిస్తూ నమస్కారం సార్. సార్ ఒక మాట చెప్పారంటే 100% అది విజయం. నాకు కూడా సార్ 1 అక్టోబర్ చెప్పారు, దాసు నువ్వు కష్టపడు చెప్పారు. మీరు కాదు సార్, ఫోటోలో కింద మీరు తర్వాత గ్రూప్లు పెడతారు ఒకసారి పీపీటీ.